టెన్త్ క్లాస్ గురించి ఏదో మాట్లాడను నాకైతే అర్థం గాల ప్రజలకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమైందో నాకు తెలియదు కానీ నాకైతే అర్థం గాల టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తంలో పెద్ద స్థాయిలో స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు అంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది స్టూడెంట్స్ కాదు ఫెయిల్ అయింది అక్కడ మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అందర్ని పాస్ చేపించమని మేము అడగట్ల దొంగ మార్కులు ఏమని మేము అడగట్ల ఎమ్మెల్యే గారికి అర్థం కాలేదనుకుంటా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు లోకేష్ గారు కూర్చుంటే మేమందరం కూడా కూర్చుంటాము మీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా ఎమ్మెల్యేలు లోకేష్ టెన్త్ క్లాస్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చినారో కూర్చోండి మీ అందరూ కూర్చొని మేము క్లాస్ పీకుతాం మీకు మాతో క్లాస్ పీకించుకోవడానికి మీరు ఎగబడుతున్నారు అందుకే మా జూమ్ మీటింగ్లలో మా మీటింగ్లలో దూరుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మీకు ఎక్కట్లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మీరు మేమేదో కోర్టుకు పోయినాము స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయదని కోర్టుకు వెళ్ళామంటే అవును వెళ్దాము కరోనా పీక్ టైంలో ఉంది తెలంగాణ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు పిల్లలకి మార్క్స్ వేసి పాస్ చేస్తున్నారు మీరు ఎగ్జామ్స్ పెడతామంటే ఎంతమంది పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటున్నట్టు మీరు పిల్లల ప్రాణాల గురించి మేము అడగొద్దా అవును ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం చాలా మంది ఫెయిల్ అయినారు ఎందుకు ఫెయిల్ అయినారు మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చలేదా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్యాటర్న్ ఉంటే కరోనా టైంలో పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి చదువు మీద దృష్టి పెట్టలేక ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో ఈ బుద్ధునోడు ఎవడన్నా ప్యాటర్న్ మారుస్తారా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి రెండు పేపర్స్ ఉండేవి ఒక పేపర్ చేస్తారా 50 మార్కులు 50 మార్కులు అనేది ఒక సబ్జెక్ట్లో ఉంటే రెండు కలిపి 100 మార్కులకు పేపర్ పెడతారా మీరు పిల్లలు ఎప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ లాస్ట్ రాస్తారు మళ్ళీ ఎప్పుడు రాస్తున్నారు వాళ్ళకి ఒత్తిడి ఉండదా వాళ్ళకి టెన్షన్ ఉండదా బుద్ధునాడు ఏ గవర్నమెంట్ అయినా ఈ టైంలో ప్యాటర్న్ మారుస్తారా అది ఎమ్మెల్యే గారికి నాకు తెలిసి తెలుసుండదు ఎమ్మెల్యే గారికి ఇంకొకటి కూడా చెప్తా ఆలగడ్డలో 1215 మంది ఎగ్జామ్ రాస్తే ఆలగడ్డ మండలంలో 837 మంది పాస్ అవుతే 378 మంది ఫెయిల్ అయినారు ఆలగడ్డ మండలం మాత్రమే 378 మంది ఫెయిల్ అయినారు రుద్రవరంలో 163 మంది ఫెయిల్ అయినారు 409 మంది రాస్తే సిరివేలలో 586 మంది ఎగ్జామ్ రాస్తే 135 మంది ఫెయిల్ అయినారు ఇంకా హైలైట్ చాగలమర్రిలు మీరు చాగలమర్రిలు ఎక్కడైతే కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టారో టెన్త్ క్లాస్ గురించి మీరు ఏదైతే మీరు సబ్జెక్ట్ ఎత్తినారో ఆ మండలం గురించి చెప్తాను 691 మంది ఎగ్జామ్ రాస్తే 335 మంది ఫెయిల్ అయినారు దీన్ని మీరు చాలా సిల్లీగా తీసి మాట్లాడుతున్నారు ఎందుకు ఫెయిల్ అయినారో మీకు తెలుసా ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా ఎంతమంది స్టూడెంట్స్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో ఈ రిజల్ట్స్ వల్లనే మీకు ఏమైనా అవగాహన ఉందా కేవలం మీరు ప్యాటర్న్ మార్చడం వల్ల ఎగ్జామ్స్ ఒత్తిడి రావడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఫెయిల్ అయినారు ఏంది మీరు చేసింది గవర్నమెంట్ స్కూల్స్ని ఏం అభివృద్ధి చేసినారు అభివృద్ధి అంటే గోడలు కట్టడమా గోడలు కట్టేస్తే పిల్లలు చదువు వచ్చేస్తుందా పెయింట్ కొట్టేస్తే పిల్లలు చదువు వచ్చేస్తుందా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఆ మీడియం అని చెప్పి ఎంత కన్ఫ్యూజన్ చేశారు చదువు చెప్పే వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకు తిండి లాక్కున్నారు మీరు వాళ్ళ కడుపులు కొట్టినారు మీరు ఏం చేస్తున్నారు మీకు అసలు మీకు అర్థమై మీరు నేను ఎమ్మెల్యే కాబట్టి నేను టెన్త్ క్లాస్ సబ్జెక్టు గురించి టాపిక్ ఎత్తితే ఓ నేను ఇంకా చాలా గొప్ప పని చేస్తున్నాను సబ్జెక్ట్ ఏం లేదు మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఏమీ లేదు ఎంతమంది పాస్ అయినారు ఎంతమంది ఫెయిల్ అయినారు కూడా మీకు మీ తాలూకాలో మీకు తెలీదు ఎమ్మెల్యేగా ఉంటూ ఎంతమంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంతమంది ఫెయిల్ అయినారు ఎంతమంది పాస్ అయినారు సబ్జెక్ట్ కూడా చెప్పలేకపోయినా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి